ini mah minta undala. రెడీయా, లెట్స్ స్టార్ట్. ఐశ్వర్యం ఆడవాళ్ళు మీకు చల్లగా ఉంటుంది ఊటీ, అందంగా ఉంటుంది రా మా కాకినాడ స్మార్ట్ సిటీ, పోలీస్ క్షేత్రం ఉంటుంది లాటీ. ఈ కాకినాడ ఆడవాళ్ళకి లేదురా పోటీ, వీళ్ళకు వీళ్ళే సాటి. అందుకే అంటాం కాకినాడ ఆడవాళ్ళు మీకు. అమ్మయ్యా కాకినాడకు వచ్చేసాం. జనరల్ గా హాయ్ రవి గారు. హాయ్ హాయ్ పెద్దమ్మా, బాగున్నారా? బాగున్నానండి. మీకు బీపీ ఎప్పుడు పెరుగుతుంది జనరల్ గా? మా హస్బెండ్ బయటకు తీసుకువెళ్ళినప్పుడు. తీసుకువెళ్ళినప్పుడు మీకు బీపీ పెరుగుతుంది? తీసుకువెళ్ళినప్పుడు. షాపింగ్ తీసుకెళ్ళాలి. ఎందుకమ్మా మీకు షాపింగ్ అంటే అంత ఇష్టం? ఆడవాళ్ళకి అదే కదా. సరే మీ ఆయన తీసుకెళ్తున్నాడు, మీరేమో పెద్ద పెద్ద చీరలు కూడా ఆయనకు లుంగి బట్ట ఖర్చు బట్ట ఇప్పిస్తారు. ఆయన నిజంగా ఆ బీపీ ఆడవాళ్ళకి బాగా పెరుగుతుంది. ట్రెండ్ ట్రెండ్. థ్యాంక్ యూ. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. నా పేరు దేవి. నాకన్నా పెద్దవాళ్ళు నన్ను ఆంటీ అన్నప్పుడు బీపీ బాగా రేజ్ అవుతుంది. ఏమన్నారు ఆంటీ? నాకన్నా పెద్దవాళ్ళు ఆంటీ అన్నప్పుడు బాగా బీపీ రేజ్ అవుతుంది. ఆంటీ కొంచెం గట్టిగా మాట్లాడండి. రవి గారు ఆంటీ అన్నప్పుడు. నేను ఆంటీ అన్నప్పుడు మీకు బీపీ పెరుగుతుంది. అక్కే గారు రండి. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ. కాకినాడ మోస్ట్ బ్యూటిఫుల్, అక్కడ ద మోస్ట్ గ్రేషియస్ ఇక్కడ. సో ఎవరు బాగా డాన్స్ చేస్తారో చూద్దాం. కళ్ళని చూస్తే కైకులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కస్తది ఆ గుండెల్లో రామంటే పెట్టావే. అరే కల ఫుల్లు చిలక నీదే, కల ఫుల్లు నడక ఓ కల సోడ కొడుతూ నీకో కల కోట దిగుతా. ఇప్పుడు మీరు ఎవటే వాటే వాటే బ్యూటీ, నువ్వు యాడా ఉంటే అనే హృతి. ఏ బట్టే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే అనే బ్యూటి. తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. తెలుసుకుందాం మేడం మీ పేరు. మా కాకినాడలో ఫేమస్ ఉప్పాడ బీచ్ లో ఉంటుంది అలా. నా పేరు సూర్యకళ. నా పేరు నిహారిక. నేను దానిక. నిహారిక నిహారిక నువ్వే నిహారిక. ఏం చేస్తున్నా? వాట్ యు డు? 10th కంప్లీట్ అయిపోయింది. 10th కంప్లీట్ అయిపోయింది. ఏంటి నెక్స్ట్ ప్లాన్స్? ఏంటి? పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ చేద్దామని. దాని తర్వాత నెక్స్ట్ బీటెక్. నెక్స్ట్ బీటెక్ దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీరా? యా. అందరు సాఫ్ట్వేర్ అవుతారు కదా, నీకు కూడా అదే ఇష్టమా? అమ్మా మీ పేరు? హాయ్ రవి. హాయ్ అమ్మా. నా నేను. నీ పేరు? నా పేరు ఉమా. ఆ ఉమా గారా, ఎందుకంత నవ్వు వచ్చేస్తుంది నీకు? లేదు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూడటం కదా, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది కాకినాడ వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం. ఏం చేస్తుంటారు? నన్ను చూస్తే పోతుంది మీ మతి. నా పేరు స్వాతి. నిజంగానే పోయింది. ఏంది ఒక అమ్మ ఇంత అందంగా ఉండొచ్చా అని డౌట్ వచ్చింది నాకు. నువ్వు నమ్మవు కదా, నేను కూడా ఉట్టిగానే చెప్పినా. ఏం చేస్తున్నారా? 10th కంప్లీట్. 10th కంప్లీట్. ఏంటి నెక్స్ట్ ప్లాన్స్? ఏంటి? పాలిటెక్నిక్. పాలిటెక్నిక్? ఓ మీ ఇద్దరు ఫ్రెండ్స్? ఓ కలిసి పాలిటెక్నిక్ చేద్దాం, దాని తర్వాత సాఫ్ట్వేర్. అంతేనా? ఇద్దరు సెట్ అయిపోయారు. అమ్మ మీ పేరు? నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుంది కాంతి. నా పేరు జ్యోతి. అది చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిపోతుందండి. థ్యాంక్ యూ. వచ్చిన ఏమన్నా కన్నంలో ఉంటుంది పీత. నా పేరు అమృత. అమృత, అమృత ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసు. అందరు కాకినాడలో అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారంట. ఏమవుతారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ పోటీ పెడితే ఎవరు గెలుస్తారో చూద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఫస్ట్ ఆన్ డంప్ షాట్స్. ఫస్ట్ మీతో ఆడుతున్నాం.
యాక్టింగ్ చేసే వాళ్ళు ఇక్కడ, గెస్ట్ చేసే ఇద్దరు ఇక్కడ. సో నేను ఫస్ట్ మా అక్కకి ఒక తెలుగు సినిమా పాట చెప్తా, ఆ పాట యాక్టింగ్ చేసి చూపెడుతుంది. రెడీ, మీరు గెస్ట్ చేయాలి. Your time starts now. Kalyani vacha vacha. Right answer. ఇది ఒక సామెత. ఏ క్యా హో రే హై, ఇత్నా ఫాస్ట్ హై, రైట్ ఆన్సర్ హై. వీళ్ళకి చాలా ఈజీ అవుతుంది, ఇప్పుడు చాలా కష్టమైనది ఇద్దాం. ఇది చెప్పండి, ఇది ఒక సినిమా పేరు. నేను నీకు నాకు పెళ్ళంట, నువ్వు నువ్వు నేను ప్రేమ పాతదా లవ్ టుడే. నువ్వంటే నాకు ఇష్టం. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం. కండ్రు క్లూ ఇస్తున్నా, ఈ టైటిల్ మీద ఒక పాట కూడా ఉంది. గుండె జారి గల్లంత నీ మనసు నాకు తెలుసు. మీరు ఆడి 2 పాయింట్స్ గెలుచుకున్నారు, మీరు ఆడకుండా ఒక పాయింట్ వచ్చింది, అడ్వాంటేజ్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆడతారు, వాళ్ళు చెప్పలేకపోతే మీకు వస్తే మీరు చెప్తే పాయింట్ వస్తుంది. ఓకే, వచ్చేయండి. ఇప్పుడు ఇచ్చేది సినిమా టైటిల్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సినిమా రెండు రెండే ఉన్నాయి. రెండు సినిమా, 2 వర్డ్స్. ఓకే, ఇప్పుడు చెప్పండి. సినిమా చూపిస్తా మావా. రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఇద్దరికి క్లూ ఇస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఇందులో అల్లు అర్జున్ గారు బ్రాహ్మణుడు. ఇచ్చేది పాట, ఇది ఈజీ పాట, కొంచెం కష్టపడాలి. కష్టపడమ్మా. ఇంకా ఇంకా చెయ్యి. శంకర్ దాదా ఎంబీబీఎస్ పాట అని చెప్పిన. మీకు 2 పాయింట్లు, మీకు 3 పాయింట్లు. ఇది మీరు చెప్తే డ్రా అవుతుంది, చెప్పకపోతే వీళ్ళు గెలిచిపోతారు. జాగ్రత్తగా ఆడండి. సామెత తెలుసు కదా, చెప్పండి. లాస్ట్ వార్నింగ్. మింగ మెతుకలేదు మేసానికి సంపెంగ నూనె. రైట్, కానీ మౌత్ ఓపెన్ చేసినందుకు ఈ పాయింట్ మీకు రాదు, ఎందుకంటే ఆవిడ అలా ఓపెన్ చేసింది, మీరు ఆన్సర్ చెప్పేశారు కాబట్టి డిస్క్వాలిఫైడ్. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3,000 రూపాయలు. సో గెలిచిన సందర్భంలో ఇక్కడ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్.
కంగ్రాచులేషన్. నెక్స్ట్ గేమ్ ఆడాలంటే సెలెక్షన్ మ్యూజిక్ ఏ బాబురావు. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చదు పోతది, అది పోత ఇంకోత వస్తుంది. ఈ గేమ్ పేరు లోన బయట. సో ఇప్పుడు ఈ లైన్ ఉందనుకోండి, ఈ లైన్ నాది అనుకోండి, ఆ లైన్ లోన అన్నప్పుడల్లా లోన జంప్ చేయాలి, బయట అన్నప్పుడు రెండు కాళ్ళతోనే బయట జంప్ చేయాలి. తప్పు చేసిన వాళ్ళు ఎలిమినేట్ అవుతా ఉంటాం. రెడీ, లోన బయట, లోన బయట, లోన బయట, లోన బయట. సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, లోన జంప్. రౌండ్ 5 టైమ్. బయట, లోన. చిరంజీవి గారు, బాలయ్యబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, బ్రహ్మానందం గారు బయట, బయట. చికెన్ టిక్క ఏంటి ప్లీజ్? నేనేం చేయాలి? నువ్వు ఓడిపోయినావు కదా, బ్యాక్ వెళ్ళావు నువ్వు. ఇంకా గేమ్ ఇస్ గేమ్, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి వచ్చాయి, ముందుకు వచ్చాయి. అందరికంటే ఫస్ట్ ఓడిపోయినావు, ఏజ్ లో పెద్దదానివి, నువ్వు చేయలేకపోయావు అని తెలిసిపోయింది అందరికి. కాబట్టి నీకు పనిష్మెంట్, ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ తగ్గట్టు డాన్స్ చేయాలి. ఆ మ్యూజిక్ లో హీరో ఏ స్టెప్ వేసాడో ఆ స్టెప్ వేయాలి. ఫస్ట్ పాట ప్లే చేయి. అది మా చిరంజీవి గారి స్టెప్. ఇలా ఉండాలి, కొంచెం 32 degrees అలా ఉండాలి, కాళ్ళతో ఇలా ఇలా నడవాలి, అప్పుడు ఇచ్చే ఇలా ఇలా లేస్తుంది అనమాట. ఇగో 1 2 3 4, గాట్ ఇట్? మ్యూజిక్. వన్ మోర్ టైం, బ్యూటిఫుల్. నిజంగా చెప్పు, కాకినాడ శివాలయం దగ్గర. కరెక్ట్ చేసింది కదా, శివాలయమా? రోజు కూడా 20 rupees వస్తాయేమో. అందరూ అట్లా పోతుంటే ఏంటి డాన్స్ రాదు నాకు, డాన్స్ రాదా? సాంగ్స్ వచ్చు. ఏ సాంగ్ పాడతావా? పాడు పాడు పాడు. నువ్వంటే నా జతగా, నేనుంటావు పెరిగా, నువ్వుంటే నా జతగా, నేనుంటావు పెరిగా. నువ్వు ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికే. వాళ్ళ ఫీల్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారు కాదు, నీకు పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నా, నాకు పనిష్మెంట్ ఇది. పాట డాన్స్ అన్ని వెళ్ళి ఏడ్చినాయి. ఓకే, 500 rupees, కంగ్రాచులేషన్. బయట, లోన బయట, లోన లోన. ఏయ్, సిట్ స్టాండ్, హాఫ్ సిట్. చూద్దాం ఎవడెంత సేపు ఉంటాడో. హాఫ్ సిట్ లో బయట, హాఫ్ సిట్ లో బయట జంప్ చేయమంటే నడుస్తున్నారు. హాఫ్ సిట్ లో లోన. ఇద్దరు అవుట్ అయిపోయారు. మీకోసం కూడా ఒక మ్యూజిక్ రెడీగా ఉంది. ఆ మ్యూజిక్ లో ఏదైతే సిగ్నేచర్ స్టెప్ ఉందో ఆ స్టెప్ చేయాలి. మ్యూజిక్. చాలా బాగుంది అమ్మా, ప్రవేశపెట్టండి. 3 2 1, మ్యూజిక్.
ఇగో 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 బాగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఇద్దరికి 600 రూపీస్ రెడీ లోనా బయట లోనా బయట సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ లోనా బయట లోనా బయట బాలేబాబు గారు బయట లోనా లోనా బయట బయట లోనా దరికిపోయింది దరికిపోయింది నువ్వు గెలిచినవా మీరు గెలిచారా ఇప్పుడు మా మేడం ఒక అందమైన డాన్స్ వేస్తుంది దాని తర్వాత విన్నర్ గా ప్రకటిస్తాం ముందుకెళ్ళండి మ్యూజిక్ లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి 800 రూపీస్ అండ్ విన్నర్ విల్ గెట్ 1200 రూపీస్ సెకండ్ రౌండ్ అయిపోయింది థర్డ్ రౌండ్ ఇప్పుడు ఫైనల్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు లెట్స్ వెల్కమ్ దెమ్ గేమ్ సెటప్ రెడీగా ఉంది అక్కడ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ ఈ మ్యాట్ ఉంది కలర్ఫుల్ మ్యాట్ ఉంది ఈ మ్యాట్ మీద పాదాలు అండ్ అరచేయి డిజైన్స్ ఉన్నాయి ఓకేనా మన అరచేయి అండ్ ఫూట్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే కాళ్ళ స్టెప్స్ ఉన్నాయో అక్కడ కాళ్ళు అండ్ చెయ్యి ఇక్కడ ఉందో అక్కడ పెట్టుకుంటూ ముందుకెళ్ళేసి ఆ డబ్బా తీసుకొచ్చి మీ టీమ్ లో ఒకరికి ఇవ్వాలి అనమాట సో ఇద్దరు ఆడుతుంటారు ఒకరు ఆ బాక్సెస్ ని బ్యాలెన్స్ చేస్తారు ఆ బాక్సెస్ ఎన్ని అయితే 1 మినిట్ లో మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారో అవన్నీ కౌంట్ చేస్తా 1 మినిట్ తర్వాత మినిమం 5 సెకండ్స్ మీ చేతిలో ఆగాల బాక్సెస్ అంత లోపల ఆగిందా అన్ని కౌంట్ చేస్తా పడిపోయినాయా పడిపోయినాయి కౌంట్ చేయ గాట్ ఇట్ అర్థమైందా యువర్ టైం స్టార్ట్స్ నౌ బాక్సెస్ బ్యాలెన్స్ చేశారు అండ్ మీరు 10 బాక్సెస్ బ్యాలెన్స్ చేస్తేనే గెలుస్తారు ఓకేనా ఆల్ ది బెస్ట్ టేక్ ఎ పొజిషన్ 3 2 1 గో ఓలా చికా ఓలా ఓలా చికా 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 ఐదళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే స్టాచ్యూ లాస్ట్ అన్నైంది కన్నే ఎట్ట ఎట్ట పుట్టినావే అప్పుడు
అమ్మో నువ్వే నా మ్యాజిక్. ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా పట్టైవే నా లవ్ నే గాచికా ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో. ఏమైంది, వాళ్ళు 9 పెట్టారు, మీరు 1, లాస్ట్ కి అది కూడా కూలిపోయింది, ఏమైంది? అంటే ఎప్పుడు ఇలాంటివి ఆడలేదు. ఆ మేము రోజు ఆడతాం, మరి ఇంటికి పోయి రోజు ఇట్లా పెట్టుకొని ఆడుతూ ఉంటాం మేమంతా. మే బాక్సెస్ లాస్ట్ వరకు కూడా నిలిచలేకపోయినాయి కాబట్టి రౌండ్ విన్. కంగ్రాచులేషన్స్, 3,000 రూపీస్. ఐశ్వర్య పిఎం తరపు నుంచి అందరికి గిఫ్ట్ హ్యాంపర్. సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు.